ప్రార్థన అపోస్తల కార్యాలు 2025 దశలో ఎల్లప్పుడూ ప్రభుని నా ఎదుట చూస్తున్న వాక్యం సంపశీలవుతుంది. మీ కొందరు ప్రభా చేసే మా ఏలూరు మ్యాత్రస్ తడికలపూడి లూర్దు మాత పుణ్యక్షేత్రానికి ప్రభా ఒక బిడ్డను గురువుగా చేసి మా సన్నిధికి పంపించినందుకు మీకు వందాలు. ప్రభా యొక్క వీరంపాలెం గ్రామాన్ని ప్రత్యేక విధంగా ఆశీర్వదించండి. చేసే మరి ముఖ్యంగా కోట ఎస్ పాదం వారి కుటుంబం నుంచి ఒక బిడ్డను మీ సేవకు ఎన్నుకున్నారు ప్రభా. మరి ఎస్సీజే కాంగ్రిగేషన్ కూడా ఆశీర్వదించి వచ్చిన ఫాదర్స్ అందరూ కూడా ఆశీర్వదించారు ప్రభా. మీ యొక్క ఆకాశ విస్తారమైన దేవుని యొక్క పుణ్యక్షేత్రం ఈ యొక్క గ్రామాలపై కుమరించమని యేసు పరిశుద్ధ నామమున పెడుకుంటున్నాము తండ్రి. బ్లెస్సింగ్ యు, బ్లెస్సింగ్ యు ఫాదర్. ప్రభు మీతోందుగాకేశ్వరుడు సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి కాపాడును గాక. సరే మన చిన్నారులు ఒక నృత్యముతోటి మన గురువులను బలిపీఠ ముచ్చందకు ఆహ్వానించబోతూ ఉన్నారు. Thank you.
సందేదిలో అందర విందులో కృతజ్ఞత బలి పూజ సందడిలో ఆనంద హరి విల్లులో పరిశుద్ధ విసుని సందేదిలో నవ గురులకు ఘన స్వాగతం పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవ గురువులకు ఘన స్వాగతం స్వాగతం గురువ స్వాగతం స్వాగతం యజక స్వాగతం స్వాగతం గురువ స్వాగతం స్వాగతం యాజక స్వాగతం నమవించగా నవ గురువ స్వాగతం పూజను సమర్పించగా నవ గురువ స్వాగతం స్వాగతం పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులకు ఘన స్వాగతం స్వాగతం గురువ స్వాగతం స్వాగతం గురుగ స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం ఏ పదంచేరగా వధువు స్వాగతం ఏ సతేంచేరగా నవవరుణ స్వాగతం నవవధువా స్వాగతం నీపతి చేరగా నవవరుడా స్వాగతం స్వాగతం వరువ స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం ఈరోజు ఏలూరు మేత్రాసనం
తడికెల్పిన లూర్ది మాత పుణ్యక్షేత్రం ఎంతో సంతోషిస్తూ ఉన్నది. యెషయా రాసిన గ్రంథము 61వ అధ్యాయము, ప్రభు అయిన యావే నన్ను అభిషేకించెను, అతని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను ప్రకటించుటకును, కృంగిపోయిన వారికి ఉత్సాహమును కలిగించుటకును, బందీలకు విముక్తిని, చెరలోనున్న వారికి విడుదలను లభించునని తెలియజేయుటకును అతడు నన్ను పంపెను. 12 సంవత్సరాలు ఎస్సీజీలో ఈ యొక్క పుణ్యక్షేత్రం నుంచి, వీరంపాలెం గ్రామం నుంచి, కోట యేసుపాదం కుటుంబం నుంచి ఒక బిడ్డని దేవుడు ఎన్నుకొని 12 సంవత్సరాలు తరిపిది చేసి ఈ నెల 26వ తారీఖున గుంటూరులో ఎస్సీజీ సెమినరీలో గుంటూరు బిషప్ చిన్నాభత్తిని భాగ్యయ్య ద్వారా అభిషేకించి దేవుడు మళ్ళీ స్వార్థ సేవలకు పంపించాడు కోట మేరీ బాబుని. ఈ యొక్క పుణ్యక్షేత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది. నిజంగా ప్రేమతోటి నేను తడికలిపి లూర్దిమాత పుణ్యక్షేత్ర డైరెక్టర్గా, విచారణకర్తలుగా ఈరోజు ఈ యొక్క కృతజ్ఞత దివ్య బలి పూజకి ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ యొక్క గ్రామం నుంచి 3 అమ్మగారులు ఈరోజు మరి ఒక గురువు అయి మన మధ్యకి వచ్చి ఈ యొక్క కృతజ్ఞతా బలిని అర్పిస్తూ ఉన్నారు. మరి ప్రత్యేక వొకేషన్ ప్రమోటర్ రెవరెంట్ ఫాదర్ ఫెలిక్స్ గారు, మరి ఈ యొక్క పుణ్యక్షేత్రం నుంచి 6 అమ్మగారులు ఈరోజు ఒక గురువు అయ్యాడంటే దేవుని యొక్క కృపనే. ప్రత్యేక విధంగా ఈ యొక్క దివ్య బలి పూజకి మిమ్మల్ని అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ యొక్క దివ్య బలి పూజను మన తడికెల్పుడి లూర్దిమాత పుణ్యక్షేత్రం కోసం, ఈ యొక్క వీరంపాలెం గ్రామం కోసం, ఈ యొక్క పుణ్యక్షేత్రం ఉన్న అన్ని గ్రామాల కోసం, మరి ఉపదేశులు మరి సంఘాల కోసం, మన యొక్క సువార్త సేవ కోసం దివ్య బలి పూజను అర్పించి మనకి మనల్ని దీవించమని ప్రత్యేక విధంగా ఈ 3 గురువులను ప్రేమతోటి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ యొక్క కృతజ్ఞత దివ్య బలి పూజకు నా యొక్క చిన్నతమ్ముడి యొక్క వివాహమునకు విచ్చేసిన గురువులకు, మా సభ గురువులకు, బ్రదర్లకు, అమ్మగారులకు, అలాగే ఉపదేశులకు, విచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక స్వాగతము. ఈరోజు నేను ఈ దివ్య బలి పూజని మన విచారణ కోసము, లూర్దు మాత పుణ్యక్షేత్రములో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కోసము, మన యొక్క ఫాదర్ గారి కోసము, ఇక్కడికి విచ్చేసిన మీరందరి కోసము, మరియు మా యొక్క ఎస్సీజే సభ, ఆ సభను ప్రభు అధికముగా దీవించాలని, ప్రతి ఒక్క బ్రదర్ని ఫాదర్ని అందరినీ దీవించాలని ప్రార్థిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. సహోదరి సహోదరులారా, ఈ యొక్క పవిత్ర పరమరహస్యములలో పాల్గొనడానికి ముందుగా, ఈ దివ్య బలి పూజలో పాల్గొనడానికి ముందుగా మనము చేసిన పాపములను దేవుని ఎదుట ఒప్పుకొనుచు పాప క్షమాపణ అడిగి వేడుకుందాము. ఎందుకు
స్వామి నన్ను నీవు ఎంచుకుంటివి. అల్పుడనైనా నన్ను చేతులతో దాచుకుంటివి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య దీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పరలోక రాజ శక్తి సంపన్న పొగడెదము, మేము పొగడెదము, మీ దయనే కోరెదము. పరలోక రాజ శక్తి సంపన్న, శక్తి సంపన్న, పొగడెదము, మేము పొగడెదము, మీ దయనే కోరెదము. మహోన్నతమున దేవునికి మహిమా కలుగును గాక. భూలోకములో దీనులకు శాంతి కలుగును గాక. గేలిన వార దేవునిగో, దేవునిగో రెపిల్ల, మమ్ముతాకుమయ మా పాపము కడుగుమయ. జనిత కసుతుడా గేలిన వార దేవునిగో రెపిల్ల, తాకుమయ పాడదం, నిన్నే ఆరాధించదం,
పాడదం మిమ్మే మేము గణపరచదం మిమ్మే మేము గణపరచదం మహోన్నతమున దేవునికి మహిమా కలుగును గాక భూలోకములో దీనులకు శాంతి కలుగును గాక ప్రభువా మహోన్నత దేవ సతతము స్తోత్రమయా సతతము స్తోత్రమయా మహిమలో పవిత్రాత్మతో నిండువారా పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవ సతతము స్తోత్రమయా మా ప్రభువా తండ్రి మహిమలో పవిత్రాత్మతో నిండువారా ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, కష్టములలో ఉన్న నీ సేవకుల మరణం నీవు దయతో ఆలకింతువు. జాలి హృదయముతో నీవు మాకు చేసిన అనేక మేలులకు మా కృతజ్ఞతాంజులను అర్పించుచున్నాము. నీ వరానుగ్రహములను పరంపరముగా పొందిన మేము నిన్ను నిరంతరము ఆనందముతో సేవించినట్లు అనుగ్రహింపుము. ఓ ప్రభువా, సంపన్నుడవై మా ప్రార్థనను ఆలకింపుము. నీ సేవకులైన యేసురాజు స్వరూపరాణిలపై నీ కృపావరమును కురిపింపుము. నీ బలిపీఠము చింత చీరిన వీరిని పరస్పర ప్రేమయందు స్థిరపరపుము. వారిని కరుణతో ఆదుకొనుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనము నుండి 10వ వచనము వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనము నుండి 10వ వచనము వరకు. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవు. యాకోబు, నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు నా స్నేహితుడైన అబ్రహాము వంశజుడవు. నేను నిన్ను ప్రపంచపు అంచుల నుండి కొనివచ్చితిని. భూలోకపు చెరగుల నుండి నిన్ను పిలిచితిని. నీవు నాకు సేవకుడవు. నేను నిన్ను ఎన్నుకొంటిని. నిన్ను నిరాకరింపనని చెప్పితిని. నీవు భయపడకుము, నేను నీకు తోడయ్యుందును. నీవు వెరవకుము, నేను నీకు దేవుడను. నేను నీకు బలమునుసగి నిన్ను ఆదుకొందును, నా శక్తితో నిన్ను కాపాడుదును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పవిత్రమైనది కరుణైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది కరుణైన దేవుడు ఏర్పరచినది. Bye.
సగభాగముగా మరుగడలో స్త్రీని నిర్మించినాడు దేవుడు నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది గనుడైన దేవుడు ఏర్పరచినది. రెండో పఠనము పునీత పౌలు గారు ఎపిసిలికి రాసిన లేఖ 5వ అధ్యాయము 21వ వచనం నుంచి 33వ వచనముల వరకు. రెండవ పఠనము పునీత పౌలు గారు ఎపిసిలికి రాసిన లేఖ 5వ అధ్యాయము 21వ వచనం నుంచి 33వ వచనముల వరకు. భార్యలు భర్తలు క్రీస్తునందు గల గౌరవంచే పరస్పరము విధేయులై ఉండు. భార్యలారా ప్రభువునకు విధేయుడైనట్లే మీ భర్తకును విధేయులై ఉండు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తునకు స్త్రీ సభపై గల అధికారము వంటిది. క్రీస్తు తన దేహమగు స్త్రీ సభ యొక్క రక్షకుడు కనుక స్త్రీ సభ క్రీస్తునకు విధేయత చూపినట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను. భర్తలారా క్రీస్తు స్త్రీ సభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించినచో మీరును మీ భర్తలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కిచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లు చేసెను. మచ్చ కానీ ముడత కానీ మరేదీ కానీ లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకునుటకును ఆమె పవిత్రమగును నిర్దోషియగును ఉండుటకును ఆయన అట్లు చేసెను. తమ దేహములను తమ ప్రేమించినట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలెను. ఏలైనా తన భార్యను ప్రేమించి వ్యక్తి తనను తాను ప్రేమించుకొనును. ఎవడను తన దేహమును ద్వేషించపడదు కదా, దానికి బదులుగా క్రీస్తు స్త్రీ సభ విషయములై వర్తించినట్లే వాడు దానిని పోషించుచు దాని విషయమై శ్రద్ధ వహించును. ఏలైనా మనము ఆయన శరీరములో సభ్యులమే కదా, ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును. వారు ఇరువురును ఒకే వ్యక్తిగా ఐక్యము అగుదురు అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. ఈ వచనములు ఒక గొప్ప సత్యము విధేయతమగుచున్నది, అది క్రీస్తునకును స్త్రీ సభనకును వర్తింపుచున్నది నా భావన, కానీ అది మీకును అన్వయించును. ప్రతి భర్తయు తన భార్యను తనునుగానే ప్రేమించవలేను, అట్లే ప్రతి భార్యయు తన భర్తను గౌరవించవలను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Hallelujah.
ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువు మీకు మహిమ కలుగునుగాక. నాలుగవ అధ్యాయము 16వ వచనము నుండి 22వ వచనం వరకు. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరువగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదల, గ్రుడ్డివారికి చూపును కలిగించుటకు, పీడితులకు విమోచనమును కలుగచేయుటకును, ప్రభుహిత సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. అది వినిన ప్రజలందరూ దయాపూరితములగు ఆయన మాటలకు ఆశ్చర్యపడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు వామీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియా అతి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక గురువు ప్రార్థన చేసుకుని నిద్రించుచు ఉండగా దేవుడు కలలో ఒక దర్శనాన్ని చూపించాడట. ఆ దర్శనంలో గురువుకి మూడు భవనాలు కనపడ్డాయి. మొదటి భవనంలోనికి వెళ్ళి గురువు చూచినప్పుడు అక్కడ వేలాది మంది దేవదూతలు కనిపించారు. వారందరూ ఏం చేస్తూ ఉన్నారు అంటే అందరూ కూడా పరలోకానికి వెళుతూ ఉన్నారు. అందులో ఉన్నటువంటి ఒక దేవదూత దగ్గరికి గురువు వెళ్ళి, అమ్మ ఇంత బిజీగా ఉన్నారు, ఈ దేవదూతలందరూ కూడా పరలోకానికి ఎందుకు వెళుతున్నారు అని అడిగాడట. అప్పుడు ఆ దేవదూత చెప్పిందట, దేవుడు మాకు అప్పగించినటువంటి పని ఏమిటంటే ఈ లోకములో ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషము ప్రతి సెకను ప్రజలు చేస్తూ ఉన్నటువంటి వేలాది లక్షలాది కోట్లాది ప్రార్థనలను పరలోకానికి మోసుకుని వెళ్ళేటువంటి బాధ్యత మాది. అందుకే మేమందరం కూడా దేవుని యొక్క పనిలో చాలా చాలా బిజీగా ఉన్నాము అని చెప్పిందట. రెండవ భవనంలోనికి వెళ్ళి చూస్తే అక్కడ కూడా వేలాది మంది దేవదూతలు చాలా చాలా బిజీగా ఉన్నారు. వారందరూ కూడా పరలోకము నుండి భూలోకమునకు దిగి వస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి దేవదూతను, అమ్మ మీరేం చేస్తూ ఉన్నారు అన్నప్పుడు ఆ దేవదూత చెప్పిందట, దేవుని దగ్గరికి వెళ్ళినటువంటి ప్రార్థనలను
దేవుడు జవాబు ఇచ్చినప్పుడు ఆ జవాబును మోసుకుని వచ్చేటువంటి బాధ్యత మా మీద దేవుడు ఉంచాడు. అందుకే మేము దేవుడు ఇచ్చేటువంటి జవాబులను తీసుకుని వచ్చేటువంటి పనిలో చాలా బిజీగా ఉన్నామని చెప్పినారు. గురువు మూడవ భవంతిలోనికి వెళ్ళి చూశాడు. అక్కడ చాలామంది దేవదూతలు ఉన్నారు, కానీ అందరూ ఖాళీగా కూర్చున్నారు. అందరూ కూడా ఈగలు తోలుకుంటూ కూర్చున్నారు. అమ్మ, మొదటి భవంతిలో ఉన్నటువంటి దేవదూతలు చాలా బిజీగా ఉన్నారు, రెండవ భవనంలో ఉన్నటువంటి దేవదూతలు చాలా బిజీగా ఉన్నారు, ఏమిటి దేవుడు మీకేమి పని అప్పగించలేదా, ఎందుకు మీరు ఖాళీగా కూర్చున్నారు, ఈ విధంగా ఈగలు తోలుకుంటూ ఉన్నారు అని అడిగినప్పుడు ఆ దేవదూత చెప్పిందట, అయ్యా మా పనేమిటయ్యా అంటే, మనుషులు దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థనలకు జవాబు ఇచ్చినప్పుడు ఎవరైనా పొరపాటున దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తే ఆ కృతజ్ఞతలు పరలోకానికి తీసుకుని వెళ్ళేటువంటి పని మాది. మనుషులేమో ప్రార్థన చేస్తున్నారు, మనుషులేమో జవాబు పొందుకుంటున్నారు, కానీ మనుషులు మరిచిపోయింది ఏమిటి, మనుషులు మరిచిపోయింది ఏమిటి, కృతజ్ఞతలు చెల్లించడం మరచిపోయారు. కనుక మేము పని లేకుండా ఖాళీగా కూర్చున్నామని దేవదూతలు చెబుతూ ఉన్నారట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు కోట మేరీ బాబు ఫాదర్ గారు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, తమ ప్రథమ కృతజ్ఞత దివ్య పూజాబలిని సమర్పిస్తున్నారు. దేవుడు తన జీవితంలో, తన కుటుంబ జీవితంలో చేసినటువంటి మేలులను బట్టి కృతజ్ఞతలు చెల్లించడానికి మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. ఫాదర్ బాలా గారు ఇందాక వాక్యం చదువుతూ ఉన్నప్పుడు నాకు చక్కగా నా మనసులోనికి వచ్చినటువంటి మాట ఏమిటయ్యా అంటే, 4:16 చదివారు, తర్వాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునికి వచ్చి, ఆ మాట వినగానే నాకు నా మనసులోకి వచ్చింది ఏమిటయ్యా అంటే, తరువాత మేరీ బాబు తాను పెరిగి పెద్దవాడైన ఎక్కడికి వచ్చాడండి, వీరపాలెమునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. అక్కడ ప్రభు ఏం చదువుతున్నాడు, ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ఆ రోజుల్లో నజరేతు గ్రామంలో యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వెళ్ళి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములో ప్రభు ఆత్మ నాపై ఉన్నది, నేను పేదలకు సువార్తను బోధించుటకై అభిషేకించును అనేటువంటి మాటలు ఈరోజు ఈ సమయాన ఈ వీరపాలెం గ్రామంలో కోట మేరీ బాబు ఫాదర్ గారు యేసు ప్రభు యొక్క స్థానంలో నిలబడి, నేను పెరిగి పెద్దవాడైన వీరపాలెమునకు వచ్చి ప్రభు ఆత్మ నాపై ఉన్నది, నేను పేదలకు సువార్తను బోధించుటకై ఆ ప్రభువు నన్ను అభిషేకించును అని సాక్ష్యం ఇస్తున్నారు. కానీ గట్టిగా చప్పట్లు కొడదామా? మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కృతజ్ఞత దివ్య పూజాబలిలో దావీదు మహారాజు కీర్తనాకారుడు అంటూ ఉంటాడు, ఓ నా ప్రాణమా, ఓ నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుమో, ఆయన చేసిన ఉపకారములలో నీవు దేనిని మరువకము. కోట యేసుపాదం కుటుంబ సభ్యులు ఈరోజు చేస్తూ ఉన్నటువంటి ది కృతజ్ఞతలు చెల్లించడమే. వారి కుమారుడు గురుతపు అంతస్తులోనికి అడుగు పెట్టడం ద్వారా, మరొక కుమారుడు వివాహపు అంతస్తులోనికి అడుగు పెట్టడం ద్వారా మేము ప్రభువునకు కృతజ్ఞతలు చెల్లిస్తాము అని ఆ యొక్క కుటుంబ సభ్యులు వచ్చి ఉన్నారు. కనుక మేరీబాబు ఫాదర్ గారు కృతజ్ఞత దివ్య పూజాబలిని సమర్పిస్తున్నారు. మరి ఈ ఒక్కరోజే కాదు మీకు కృతజ్ఞత ఉండాల్సింది, మీ కృతజ్ఞత జీవితాంతము కొనసాగాలి. ప్రథమ కృతజ్ఞత దివ్య పూజాబలిని చేశాను కదా, ఇక దేవుణ్ణి మర్చిపోతాను, కుటుంబ సభ్యుల్ని మర్చిపోతాను, గురువులను మర్చిపోతాను, నా జీవితంలో మేలు చేసిన ప్రతి ఒక్కరిని మర్చిపోతాను అనడం కాదు. కానీ ఈ కృతజ్ఞత అనేది ఈ రోజుకు మాత్రమే పరిమితం కాకూడదు. ఈ కృతజ్ఞత అనేది జీవితాంతము వరకు మీరు కృతజ్ఞతలు ప్రభువునికి చెల్లించేటువంటి వారుగా ఉండాలి. మీ విచారణ గురువులు ఫాదర్ లీనో గారికి, ఫాదర్ ధనరాజు గారికి, అదేవిధముగా మిమ్ము ఈ యొక్క గురుత్వపు అంతస్తులోనికి అడుగు పెట్టడానికి ఒకేషన్ ప్రమోటర్గా ఉన్న ఫాదర్ ఫెలిక్స్ గారికి, మన డిస్ట్రిక్ట్ సుపీరియర్ ఫాదర్ మెక్విన్ గారికి, కౌన్సిలర్స్ ఫాదర్ మైకిల్, ఫాదర్ మాథ్యూ, మిగతా కౌన్సిలర్స్కి, మన కాంగ్రిగేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గురువు మీకోసం ప్రార్థన చేసి ఉన్నారు, మీకు తర్ఫీదునిచ్చి ఉన్నారు. అటువంటి వారందరి ఎడల కూడా ఒక్కసారి మాత్రమే కృతజ్ఞత కాదు, జీవితాంతం వరకు మీరు కృతజ్ఞులై ఉండాలి.
మీ జీవితంలో దేవుడు ఎవరి ద్వారా ఆయన సహాయం చేసి ఉన్నట్లయితే కృతజ్ఞతలు చెల్లించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఉపకారము అంటే ఊ అంటే ఉన్నవాడు, పా అంటే పరిశుద్ధుడు, కా అంటే కరుణామయుడు, రా అంటే రక్షకుడు, మూ అంటే మృత్యుంజయుడు. ఉన్నవాడు, పరిశుద్ధుడు, కరుణామయుడు, రక్షకుడు, మృత్యుంజయుడైనటువంటి దేవుడు కావాలంటే మేరీబాబు కంటే అందమైనటువంటి మరొకరిని పిలుచుకోవచ్చు కదా, కావాలంటే మేరీబాబు కంటే తెలివైన వాడిని ఎంచుకోవచ్చు కదా, కావాలంటే మేరీబాబు కంటే చదువులోనూ ఆస్తుల్లోనూ అంతస్తుల్లోనూ వర్గములోనూ మేరీబాబు కంటే ఉన్నతమైన వ్యక్తిని ఎంచుకోగలిగినటువంటి అర్హత ఉన్నటువంటి దేవుడు ఉన్నవాడు, పరిశుద్ధుడు, కరుణామయుడు, రక్షకుడు, మృత్యుంజడైనటువంటి దేవుడు మేరీబాబును పిలిచి మలచి తన సేవకు ఎన్నుకున్నందులకు కృతజ్ఞతగా ఈరోజు ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు. అదేవిధముగా ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా మొట్టమొదటి విషయం ప్రభువునికి కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మలో చివరక్షరం ఏంటండి? అమ్మలో చివరక్షరం ఏంటి? మా నాన్నలో చివరక్షరం, గురువులో చివరక్షరం చెప్పాలి అందరూ. ఊ దేవుడిలో చివరక్షరం డూ. మీ అందరికీ గమనించవలసిన విషయం క్యాథలిక్ హబ్ టీవీ ఇక్కడ ఉంది. మీరు ఇప్పుడు ఎవరైతే నెట్ ఉందో క్యాథలిక్ హబ్ టీవీ ఆన్లైన్ కొడితే మనంతా కూడా చాలామంది చూస్తూ ఉంటారు. కనుక మీరు సరిగా సమాధానాలు చెబితే వీరపాలెం యొక్క పేరు చాలా చోట్లకు వెళుతుంది. మేరీబాబు ఫాదర్ గారు చాలామందికి ఫోన్లు చేసి చెప్పారంట. అమెరికాలో ఉండేవాళ్ళు కూడా చూస్తున్నారు ఇప్పుడు. కనుక ఈ ముందున్నటువంటి వాళ్ళు చక్కగా వినండి, నిద్రపోగాకండి. మీరు చేసే వింత వేషాలు, దిక్కు చూసేటువంటి విషయాలన్నీ కూడా ప్రపంచానికి తెలుస్తాయి. కనుక అందరూ కూడా చక్కగా శ్రద్ధగా ఆలకించాలి. అమ్మలో చివరక్షరం, మా నాన్నలో చివరక్షరం, గురువులో చివరక్షరం, దేవుడిలో చివరక్షరం, మొత్తాన్ని కలపండి. మొత్తాన్ని కలిపితే ఏమైందండి? మానవుడు. మానవుడు మానవుడు ఎప్పుడవుతాడు? అమ్మని, నాన్నని, గురువుని, దేవుడిని కలిపితే మానవుడు అవుతాడు. కనుక మనందరం కూడా కృతజ్ఞతలు ఎవరికి చెల్లించాలి అంటే తల్లిదండ్రులకి కృతజ్ఞతలు చెల్లించాలి. మనకు తర్ఫీదునిచ్చినటువంటి, మంచి విషయాలు నేర్పించినటువంటి, భక్తిలో, విశ్వాసములో, ప్రార్థనలో ముందుకు నడిపించినటువంటి గురువులకు, మనల్ని ఎన్నుకొని ఇంకా సజీవముగా ఉంచినటువంటి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎవరైతే తల్లిదండ్రుల ఎడల, గురువు ఎడల, దేవుని ఎడల భక్తిభావం లేకుండా, కృతజ్ఞతాభావం లేకుండా జీవిస్తూ ఉంటారో వారు నిజానికి మానవులుగా జీవిస్తూ ఉండటం లేదు, కానీ వారు మృగరూపంలో ఉన్నటువంటి మానవులని మనందరం కూడా గమనించాలి. ఇక్కడ కూడా వద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి పిల్లి ఎవరిదండి? ఎవరిది? అవ్వా ఆదాము. ముందు ఆదామా లేకపోతే అవ్వా? ఆదాము. ఆదాము ఒంటరిగా జీవించడం మంచిది కాదు అని దేవుడు ఏం చేశాడు అంటే అవ్వని తనకు సహచారిణిగా ఉండటానికి అవ్వను తయారు చేశాడు. అవ్వను తయారు చేసి ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చాడు. అప్పుడు ఆదాము ఏమన్నాడు? థ్యాంక్ యూ దేవుడా అన్నాడా? వందనాలు ప్రభు అన్నాడా? ఏమన్నాడు ఆదాము? ఆదాము ఒంటరిగా జీవించడం మంచిది కాదని ఆదాము గురించి ఆలోచించినటువంటి దేవుడు అందమైన సుందరమైన అవ్వను తయారు చేసి దేవుడు దగ్గరికి తీసుకుని వస్తే ఆదాము అంటున్నాడు, ఈవిడ నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము అంటున్నాడు, కానీ దేవునికి వందనాలు చెల్లించలేదండి. కనుక ఈరోజున యేసుబాబు, యేసురాజు స్వరూప రాణి. ఇప్పుడు యేసురాజు ఎవరి కృతజ్ఞతలు చెల్లించాలి? ఎవరికి? ఆదాములాగా ఈవిడ నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసం అనడం కాదు. ఎవరి కృతజ్ఞతలు చెల్లించాలి? మీ అత్త మామకి కృతజ్ఞతలు చెల్లించాలి. ఇంత అందమైన స్వరూపాన్ని నాకు ఇస్తున్నారు, నాకు భార్యగా చేస్తున్నారని అత్త మామ ఎడల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. ఆమెను సృష్టించినటువంటి దేవుని ఎడల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. కానీ ఆదామా పనిచేశాడా? ఆదాముకి కృతజ్ఞత లేదండి. కనుక కృతజ్ఞత లేనటువంటి వ్యక్తులుగా మనము జీవించకూడదు. రెండవది, మేరీబాబు, మరియా. మేరీ అంటే అర్థం ఏంటండి? అంటే అర్థం ఏంటి? మేరీ అంటే అర్థం ఏంటి? బైబిల్ గ్రంథం ప్రకారము మరియా అంటే అర్థము చేదు అని అర్థం. సో మేరీబాబు కాకుండా మనం చేదు బాబు అని కూడా పిలవచ్చు. మరియ తల్లి తన జీవితంలో చేదును అనుభవించింది.
కష్టాలు అనుభవించింది, ఇబ్బందులు ఎదుర్కొన్నది. ఎవరి కోసము అంటే ప్రజల కోసము. నిన్న బిషప్ గారు 5 స్టార్స్ గురించి చెబుతూ మొట్టమొదటి స్టార్ ఏం చెప్పాడంటే, గురువు అనేటువంటి వాడు ఎవరి కోసం జీవించాలి అంటే ప్రజల గురువుగా జీవించాలి. మరియ తల్లి తన జీవితంలో చేదును అనుభవించింది ఇతరులకు సహాయము చేయడానికి, మేలు చేయడానికి. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక ఆ మరియ తల్లి నామాన్ని తన పేరుగా మరల్చుకున్నటువంటి మేరీ బాబు గారు మరి ఏ విధంగా జీవించాలంటే మరియ తల్లి వలె జీవించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి మరియ తల్లి ఎలా జీవించింది? కష్టాలకు కలవరపడక, కన్నీటికి కరిగిపోక, కడవరకు కదలిపోవడమే జీవితం అంటే. మాట ఇచ్చి మరచిపోయే వారికైతే కష్టమేమి కాదు, కానీ మాట ఇచ్చి ఆ మాట కోసమో మరణం వరకు సిద్ధమయ్యే వారు కష్టాలు పాలవ్వడం ఖాయం. దేవదూతతో నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని అంగీకరించడంతో ఆరంభములో ఆత్మీయ ఆనంద లోతుల్ని చవిచూచిన ఆ గడియలోనే ఆమెకు అష్ట కష్టాలు కూడా ఆరంభమయ్యాయి. అంగీకరించడంతో అయిపోతుందా, సై అనడంతో సరిపోతుందా అని అంగీకరించడంతో అయ్యో అనకుండా నా శక్తి కాదు ప్రభువా, అంతా నీ శక్తి అని దేవుని శక్తి మీద ఆధారపడింది. ధనమే దైవముగా జీవించేటువంటి ఈ లోకములో దైవమే ధనముగా జీవించింది మరియ తల్లి. కష్టాలను ఇష్టాలుగా మలుచుకుంది, బాధలను భారాలను భారముగా భావింపక బాధ్యతగా భాగ్యముగా భావించింది. అటు యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే కాదు, ఇటు లోకములో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా తల్లిగా జీవించినది మరియ తల్లి. మరి మన మేరీబాబు అందరికి తల్లిగా జీవించాలా? రేపటి నుంచి ఏం వెళ్ళబోతున్నారు, ఈరోజు నుండి ఏం వెళ్ళబోతున్నారు, మీరు ఏమని వెళ్ళబోతున్నారు? మదర్ మేరీబాబు అంటారా, ఫాదర్ మేరీబాబు ఉండరు. అందరు కొంతమంది పేర్లు అంటారు, మదర్ తెరీసా అంటారు, ఫాదర్ తెరీసా అంటారు. అలాగే మరియ తల్లి నామాన్ని స్వీకరించినటువంటి మన మేరీబాబు రేపటి నుంచి ఎలా జీవించాలంటే తల్లిగా కాదు ఒక నాన్నగా జీవించాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈయన యేసురాజు, యేసురాజు కూడా ఫాదర్ అవుతాడు కదా 1 సంవత్సరం తర్వాత. ఆయన దగ్గరకు కూడా వెళ్ళి నానా అంటారు, కానీ ఎంతమందికి నాన్న అవుతాడు, ఎంతమందికి నాన్న అవుతాడు? 2కి అవుతాడు మనకున్నటువంటి పరిస్థితుల్లో. ఈయనేమో లుంగీ ఫాదర్ అవుతాడు, ఆయనేమో అంగీ ఫాదరు. మరి వీళ్ళిద్దరి మధ్య ఏ వ్యత్యాసం ఉండాలి? ఈయన నానా కావాలి, ఆయన నానా కావాలి. అందుకే మనందరం కూడా ఫాదర్ మేరీ బాబు అని పిలుస్తూ ఉన్నాం. ఈయన ఇద్దరికి మాత్రమే నానైతే ఫాదర్ మేరీ బాబుగా పిలువబడుతున్నటువంటి ఈయన ఏ విధంగా ఉండాలి అంటే ఎంతోమంది పిల్లలకి తన ప్రేమను పంచడం ద్వారా, తన యొక్క మంచి ఉద్దేశాలు పంచడం ద్వారా, సహాయము చేయడం ద్వారా. ఈయన ఇద్దరికి తండ్రి అయితే మన మేరీబాబు గారు కనీసం నేను అనుకుంటున్నాను 200 మంది కన్నా ఫాదర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గట్టిగా చప్పట్లు కొడతాను, మీరు కూడా నాతో ఒప్పుకుంటే. ఎంతమందికి ఫాదర్ అయినా, ఎంతమందికి కావాలైనా, ఎంతమందికి? శారీరకంగా ఆలోచించగలను. ఈయన ఇద్దరికి తండ్రి అయితే ఆయన ఆత్మీయ తండ్రి. కనీసము మరణించే నాటికి మేరీబాబు ఫాదర్ గారు మిమ్మల్ని ఒక ఆత్మీయ తండ్రిగా, కనీసము 200 మంది మేము ఆత్మీయ తండ్రిగా స్వీకరించాలి, మీ ద్వారా జ్ఞానస్నానం స్వీకరించాలి, మీ ద్వారా ఆత్మీయ యాత్రలో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మరియ తల్లి నామాన్ని సార్థకం చేయవలసిందిగా మేమందరినీ కూడా మేము ప్రత్యేక విధంగా ఇక్కడ ఉన్నటువంటి గురువుల ద్వారా కోరుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకా మరియ తల్లి ఏం చేసిందండి? మాట ఇచ్చింది. ఏమన్నది? నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అన్నది. నిన్న మేరీబాబు ఫాదర్ గారు ఏం చేశారు? తండ్రి గారి దగ్గర ఏం చెప్పారు? మాట ఇచ్చారు. ఏం మాట ఇచ్చారు? ఈరోజు నుండి గురువుగా జీవిస్తాను, పీఠాధిపతులకి మా మఠాధిపతులకి విధేయత కలిగి జీవిస్తాను, అందరినీ విశ్వాసంలో నడిపిస్తాను అని మాట ఇచ్చారు. మరియ తల్లి మాట మీద నిలబడిందా, నిలబడలేదా? నిలబడిందా, నిలబడలేదా? కనుక ఆమె నామాన్ని ధరించినటువంటి మీరు కూడా మీరు ఎలా ఉండాలని మేము కోరుకుంటున్నామంటే మీరు ఇచ్చినటువంటి మాట మీద నిలబడాలి అని,
నిలకడగా ఉండాలి అని, జీవితాంతం వరకు కొనసాగాలని ఇక్కడ ఉన్నటువంటి గురువుల ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఒక కవి అంటూ ఉంటాడు, ఉక్కు మనిషి ఎవడో, ఊక మూట ఎవడో, కష్టకాలమందే స్పష్టమగును, ఉత్తుత్తి సమయములందు అందరూ ఉత్తములే, విశ్వదాభిరామ వినురావేమ అంటాడు. అంటే కష్టాలు వచ్చినప్పుడే నీలో గట్టి విశ్వాసం ఉన్నదా లేదా అని బయటికి వస్తుంది. కనుక మీ పేరేమిటి? మేరీ బాబు అంటే ఏం చెప్పాను? చేదు బాబు. చేదు విషయాలు వస్తాయి, మిమ్మల్ని విమర్శిస్తారు, కష్టాలు వస్తాయి. అటువంటి సమయంలో మీ విశ్వాసము ఉత్తుత్తి విశ్వాసము కాదు, మీ విశ్వాసము మరియ తల్లి వలే గట్టి విశ్వాసము అని మీరు నిరూపించుకోవాలి. మరొక వ్యక్తి అంటూ ఉంటాడు, ఆడిన మాటలు తప్పిన వారిని గాడిద కొడకని తిట్టగా అది విని అయ్యో వీడా నాకొక కొడుకు అని బిగ్గరగా ఏడ్చిందట గాడిద. అర్థమైందా మీకు? అర్థమైన వాళ్ళు గట్టి చప్పట్లు కొట్టండి. అర్థమైందా? ఆడిన మాటలు తప్పిన వారిని గాడిద కొడక అని తిట్టారట. అంటే ఒకడు మాట ఇచ్చాడట, ఆ మాట తప్పితే మరి నువ్వు మాట తప్పావు కదరా, నువ్వు గాడిద కొడుకురా అంటే దారిన వెళుతూ ఉన్నటువంటి గాడిద విని అయ్యో మాట తప్పిన వీడు నా కొడుక అని అది కూడా అంగీకరించకుండా బిగ్గరగా ఏడ్చిందట. కనుక మాట ఇచ్చినప్పుడు మాట మీద నిలబడటం నేర్చుకోవాలి. మీరు గురువుగా జీవించబోతున్నారు, మీరు మాట మీద నిలబడినప్పుడు మీ విశ్వాసులు మీకు ఎవరైతే అప్పగించబడ్డారో వారు కూడా మాట మీద నిలబడతారు. మూడవది మరీ తల్లిది అయిపోయింది. గురువు అనేటువంటి వాడు మొట్టమొదటిగా ఒక మంచి శిష్యుడిగా ఉండాలి. గురువు అనేటువంటి వాడు మొట్టమొదటిగా ఒక మంచి శిష్యుడిగా ఉండాలి. ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది, లివ్ యువర్ లైఫ్ ఇన్ సచ్ ఎ వే దాట్ దోజ్ హు నో యూ బట్ డు నాట్ నో గాడ్ విల్ కమ్ టు నో గాడ్ బికాస్ దే నో యూ. లివ్ యువర్ లైఫ్ ఇన్ సచ్ ఎ వే దోజ్ హు నో యూ బట్ డు నాట్ నో గాడ్ దే విల్ కమ్ టు నో గాడ్ బికాస్ దే నో యూ. మీ జీవితం ఎలా ఉండాలి అంటే మేరీ బాబు అని తెలిసిన వాళ్ళు, యేసుక్రీస్తు అంటే తెలియని వాళ్ళు మిమ్ము చూడడం ద్వారా, మీ మాటలు వినడం ద్వారా, మీ జీవితాన్ని చూడడం ద్వారా తెలియనటువంటి యేసు ప్రభువుని వాళ్ళు తెలుసుకొని యేసు ప్రభువుకు శిష్యులుగా మారేటువంటి విధంగా మీ జీవితం ఉండాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. మంచి శిష్యుడు ఎవరు బైబుల్లో? బైబుల్లో మనకి గురువులు శిష్యులు కనపడతారు కదండి, మంచి శిష్యుడు ఎవరండి? బైబుల్లో గురువులు శిష్యులు ఏం పేర్లు? వాళ్ళ పేర్లు ఏలియా ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు. ఏలియా ఎలీషాకి గురువు. గెహాజీ ఉన్నాడు, గెహాజీ గురువు ఎవరు? ఎలీషా. సో ఏలియా ఎలీషా, ఏలియా గురువు, ఎలీషా శిష్యుడు. ఒకసారి ఎలీషా గారు 12 అరకల ఎడ్లతో పొలము దున్నుతూ ఉన్నప్పుడు ఏలియా వెళ్ళి నన్ను వెంబడించుము అని అడుగుతాడు. 12 అరకల ఎడ్లతో పొలము దున్నుతూ ఉన్నటువంటి ఎలీషా అంటాడు, అయ్యా ఒక్క నిమిషం సమయం ఇస్తే ఇంటికి వెళ్ళి వస్తాను, ఇంటికాడ చెప్పి వస్తాను అంటాడు. అప్పుడు ఏలియా అంటాడు, నీ ఇష్టం అంటాడు. కానీ ఎలీషా ఇంటికి వెళ్లకుండా ఏం చేస్తాడు అంటే ఆ 12 అరకల ఎడ్లను, అంటే ఎన్నెడ్లు ఉంటాయండి? 12 అరకలు అంటే ఎన్నెద్దులు ఉంటాయి? 24 ఉంటాయి, వెరీ గుడ్. 24 ఎద్దులను చంపేస్తాడు. ఆ 12 అరకలను ముక్కలు ముక్కలుగా చెక్కలుగా చేస్తాడు. చేసి గొప్ప విందుని ఏర్పాటు చేసి అందరికీ భోజనం పెట్టిన తరువాత ఏలియాను వెంబడిస్తాడు ఎలీషా. దీనిలో ఒక గొప్ప మర్మం ఉన్నది. ఏమిటి అంటే ఏలియా ఎలీషాను వెంబడించమన్నప్పుడు ఆ 24 ఎద్దులను అక్కడే వదిలిపెట్టి వెళ్ళొచ్చు, ఆ అరకలను వదిలిపెట్టి వెళ్ళవచ్చు. ఎందుకు వాటిని చంపివేశాడు? ఎందుకు వాటిని విందుగా చేశాడు? వాటన్నిటిని కూడా తెయించుకుని ఎందుకు వెంబడించాడు అంటే ఒక్కొక్కసారి ఏమి జరుగుతుంది అంటే ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు ఏలియాతో ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎలీషా మనసులోకి ఏమి గుర్తొస్తుంది? ఎలీషా మనసులోకి ఏం గుర్తొస్తుంది? అరే ఈయన్ని వెంబడించడం ఎందుకు? ఇన్ని కష్టాలు అనుభవించడం ఎందుకు? ఇంటికి వెళితే నాకు 24 ఎద్దులు ఉన్నాయి, ఇంటికి వెళితే 12 అరకలు ఉన్నాయి, 50 ఎకరాల పొలం ఉన్నది, ఈయన్ని వెంబడించి ఇన్ని కష్టాలు అనుభవించడం కన్నా పో నిన్నెవడు వెంబడిస్తాడు అని చెప్పి వెనక్కి వెళ్ళే ఆ ఉద్దేశం ఏదైనా వస్తుందని ముందుగానే తెలిసినటువంటి ఎలీషా ఏం చేశాడంటే అన్నిటినీ త్యజించి
అరకలను త్యజించాడు, ఎద్దులను త్యజించాడు, పొలాన్ని త్యజించాడు, కుటుంబాన్ని త్యజించాడు, ఏలియాను వెంబడించడం మొదలుపెట్టాడు. ఎలీషా ఎంత గొప్పగా వెంబడించాడు అంటే, ఏలియా ఎలీషా ఇద్దరు వెళుతూ ఉన్నప్పుడు ఒక గ్రామం వస్తుంది. ఆ గ్రామం పేరు బేతేలు. అందరూ చెప్పండి, ఏ గ్రామము? బేతేలు. అప్పుడు ఏలియా అంటాడు, శిష్య ఇదిగో ఈ బేతేలులోనే నువ్వు ఉండి నీ పరిచర్య చేసుకో, నేను ముందుకు సాగిపోవాలి అంటాడు. అప్పుడు ఎలీషా అంటాడు, గురువా నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వస్తాను, నీ వెంటే నేను ఉంటాను, మధ్యలో ఆగిపోయే విధంగా నేను ఉండను అని చెప్పి బేతేలులో ఆగిపోడండి. ఆ తర్వాత ఏలియా, త్వరగా చెబుతాను, ఏలియా ఆ తర్వాత ఎరికోకు వెళతాడు, అక్కడ ఆగిపోమ్మంటాడు, అక్కడ కూడా ఆగిపోడు. ఆ తర్వాత ఏలియా యోర్దానుకు వెళతాడు, అక్కడ ఆగిపోమ్మంటాడు, అక్కడ కూడా ఆగిపోడు. యోర్దాను దాటిన తరువాత ఏలియా అగ్నిరథములతో పాటు పైకి వెళ్ళిపోతాడు. దీనిలో ఉన్న అర్థం ఏమిటయ్యా అంటే, యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నప్పుడు, మేరీ బాబు ఫాదర్ గారు యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నప్పుడు ఈ మూడు ఘట్టాలు మీ జీవితంలోనికి వస్తాయి. ఒకటి బేతేలు, రెండు ఎరికో, మూడు యోర్దాను. కొన్ని సందర్భాల్లో కొంతమంది గురువులు బేతేలుతోనే ఆగిపోతారు, కొంతమంది గురువులు ఎరికోతోనే ఆగిపోతారు, కొంతమంది గురువులు మాత్రమే బేతేలు దాటి, ఎరికో దాటి యోర్దాను వద్దకు కూడా వస్తారు. బేతేలు అంటే అర్థం ఏమిటి అంటే, పరిశుద్ధ గ్రంథం ప్రకారము ప్రార్థనాలయము, చర్చనై అర్థము. ఎరికో అంటే అర్థం ఏమిటి అంటే పోరాటము అని అర్థము. యోర్దాను అంటే అర్థం ఏమిటంటే మరణము అని అర్థం. కొంతమంది గురువులు తమ యొక్క అభిషేకం అయిపోయిన తర్వాత చర్చికి మాత్రమే పరిమితం అవుతారు, ప్రార్థనలకు మాత్రమే పరిమితం అవుతారు. కానీ మీరు ఆ విధంగా ఉండకూడదు. మీరు బేతేలుతో ఆగిపోవద్దు, ప్రార్థనతోనే ఆగిపోవద్దు. మీ జీవితంలో పోరాటాలు వస్తాయి, ఆ పోరాటాలను కూడా ఎదుర్కోండి. చివరికి మరణించేటంతటి వరకు ఏ విధముగానైతే ఎలీషా ఏలియాను వెంబడించాడో ఆ విధముగా వెంబడించడం ద్వారా ఏలియా చేసినటువంటి అద్భుతాల కన్నా రెండంతల ఆత్మను పొందుకొని ఆయన రెట్టింపు అద్భుతాలు చేశాడో అదే విధముగా యేసు ప్రభు యొక్క ఆత్మను రెండంతలుగా మీరు పొందుకొని ప్రార్థనలోను పోరాటములోను మరణము వరకు యేసు ప్రభును వెంబడించి ఆయనకు సాక్షిగా జీవించాలని కోరుకుంటూ ఉన్నాం. ఇంతకీ ఏలియా ఎన్ని అద్భుతాలు చేశాడండి? ఇంతకీ ఏలియా ఎన్ని అద్భుతాలు చేశాడు బైబిల్ ప్రకారం? ఎన్ని? ఏడు అద్భుతాలు చేశాడు. ఎలీషా ఎన్ని అద్భుతాలు చేశాడు? ఎలీషా ఎన్ని అద్భుతాలు చేశాడు? రెండంతల ఆత్మను పొందుకున్నటువంటి ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. ఏలియా చేసినది 7, ఎలీషా చేసినది అంటే గురువును మించినటువంటి శిష్యుడయ్యాడు. అదే యేసుప్రభు అంటున్నాడు, మీరెవరైతే నన్ను వెంబడిస్తారో, నా ఆత్మను పొందుకున్నటువంటి వారు నేను చేసినటువంటి అద్భుత కార్యముల కన్నా ఇంకా ఎక్కువ అద్భుత కార్యములు మీరు చేస్తారంటున్నారు. కనుక ఒక మంచి శిష్యుడిగా మీరు ఉండండి. ఏ విధంగా ఉండాలి అంటే ఎలీషా లాగా, ఒక మంచి శిష్యుడిలాగా యేసుప్రభుని వెంబడించండి. ఇంకా మేరీ బాబు ఫాదర్ గారు, మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి. మనకి 2G అని ఉంది, 3G అని ఉంది కదా. ఇప్పుడు 4G కూడా వచ్చిందనుకుంటా. నేను మీకు 3G చెప్పాలనుకుంటున్నాను. ఒక గురువుగా మీ జీవితంలో 3G ఉండకూడదు అంటే సిమ్ కాదండి. ఏముండకూడదు అంటే మొట్టమొదటి జీ మీ జీవితంలో ఉండకూడదు, గ్లోరీ. ఈరోజున గురువులమైనటువంటి మేము, సంఘస్థులైనటువంటి మీరు, విశ్వాసులైనటువంటి మీరు దేనికోసం ప్రాకులాడుతున్నామంటే గ్లోరీ, సొంత డబ్బా, సొంత మహిమ. ఒక ఆయన ముస్లిం అయిన ఒక క్రైస్తవ పాస్టర్ గురించి ఆయన ఒక పుస్తకంలో ఈ విధంగా రాశాడు. ఏమి రాశాడంటే, ఈ పాస్టర్ గారు పెద్ద పెద్ద మీటింగులు పెడతారు, వేల మంది లక్షల మంది వస్తారు. ఈయన ఏం చేస్తున్నాడు అంటే, యేసును కట్అవుట్ చేసి తన కట్అవుట్ పెట్టుకుంటున్నాడని రాశాడు. ఏమి రాశాడండి? ఎవరిని కట్అవుట్ చేసి, ఎవరు కట్అవుట్ పెట్టుకుంటున్నాడు? యేసు ప్రభువుని కట్అవుట్ చేసి తన కట్అవుట్ను పెట్టుకుంటున్నాడు. కనుక మీ జీవితంలో మీరు చేసే ఏ పనైనా మీ సొంత కీర్తి కోసము, పేరు కోసము, ప్రతిష్ట కోసము ప్రాకులాడకుండా ఏ పని చేసినా గివ్ గ్లోరీ టు గాడ్, దేవునికి మహిమనిచ్చేటువంటి వారుగా ఉండండి. దేవుణ్ణి కట్అవుట్ చేసి మీరు ఆ స్థానంలోనికి వచ్చి మీరు మరొక దేవుడిగా ఉండకూడదు. మొట్టమొదటి జీ గ్లోరీ. రెండవ జీ
గోల్డ్, గోల్డ్ అంటే బంగారం కాదు, ఇక నా మెడలో ఉంది, నా గోల్డ్ ఉంది. గోల్డ్ అంటే డబ్బు, ధనం. మీ జీవితంలో మరొక దానికి బానిస కాకూడదు, మీరు ధనమునకు బానిస కాకూడదు. ధనం అవసరమే, కానీ ధనమే దేవుడు కాకుండా దేవుడి మీద ఆధారపడి ఆ ధనాన్ని మీ ఖర్చుల కోసము, మీకు అప్పగించబడినటువంటి విశ్వాసుల ఖర్చుల కోసము సహాయము చేసేటువంటి మనస్సు కలిగి ఉండండి. 50 ఎకరాలు, 100 ఎకరాలు, రియల్ ఎస్టేట్లు, ఇటువంటి వ్యాపారంలో మీరు దిట్టగాకుండా ఆ గోల్డ్, ఆ ధనం మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని అధిగమించాలని 2వ జీ కూడా తీసివేయాలని కోరుకుంటున్నాను. 3వది, నేను చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ గురువులకు ఉన్నటువంటి 3వ జీ ఏమిటంటే గర్ల్స్. మేరీబాబు ఫాదర్ గారు, మీరు చాలా అందంగా ఉంటారు, మంచిగా ఉంటారు. నేటి సమాజం ఏ విధంగా ఉన్నదంటే సాతాను మనకంటే ఎక్కువ యాక్టివ్గా ఉన్నాడు. రేపటి నుంచి మీకు ఫోన్లు ఎక్కువ అవుతాయి, మెసేజ్లు వస్తూ ఉంటాయి. అందరూ అమ్మాయిలు మంచివాళ్ళు కాదు, కొంతమంది అమ్మాయిలు మిమ్మల్ని మోసం చేయడానికి, మిమ్మల్ని ట్రాప్లోనికి దించడానికి చాలామంది, చాలా చోట్ల చాలా సంఘటనలు జరిగాయి. కనుక మీ జీవితంలో ఒక మంచి గురువుగా ఉండాలి అంటే ఇదిగో ఈ వ్యామోహంలో పడిపోకుండా, వారి యొక్క మాయలో పడిపోకుండా మీరు దూరంగా ఉన్నప్పుడు మీరు ఒక మంచి గురువుగా జీవితాంతం ఉంటారు. మీరు అవాయిడ్ చేయవలసింది 3 జీస్, 1 గ్లోరీ, 2వది గోల్డ్, 3వది గర్ల్స్. బైబిల్లో చూడండి, సంసోను ఎంతో బలవంతుడు, ఎక్కడ పడిపోయాడండి, ఎక్కడ పడిపోయాడు, ఒక అమ్మాయి వల్ల పడిపోయాడు. సొలొమోను ఎంతో జ్ఞానవంతుడు, ఎక్కడ పడిపోయాడు, ఒక అమ్మాయి వల్లే పడిపోయాడు. దావీదు మహారాజు గొప్ప చక్రవర్తి, ఎక్కడ పడిపోయాడు, ఒక అమ్మాయి వల్లే పడిపోయాడు. ఈరోజు నా గురువులకు ఉన్నటువంటి టెంప్టేషన్ ఏమిటయ్యా అంటే అమ్మాయిలు. ప్రపంచంలో అందరికీ వాళ్ళేలే ఉండేది. కనుక ఈ 3 విషయాలు, 1 గ్లోరీ, 2 గోల్డ్, 3 మీ జీవితంలో గర్ల్స్. మంచి ఫ్రెండ్స్ ఓకే, కానీ కొంతమంది మోసం చేయడానికి వస్తారు, అటువంటి వారిని మీరు దూరంగా పెట్టినట్లయితే మీరు ఒక మంచి గురువుగా ఉంటారు. ఇంకా దీంతో చెప్పి ఆయన ప్రసంగం ముగిస్తాను. ఒకసారి ఒక దైవజనుడు, ఒక గురువు గారు, ఒక పాస్టర్ గారు, ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడట. ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ కూర్చున్నటువంటి ఒక ఆయన ఈ పాస్టర్ గారితో, ఈ ఫాదర్ గారితో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా మీ పేరేమిటి అని చెప్పాడు. మేరీబాబు అని చెప్పాడు. మేరీబాబు ఫాదర్ పేరు తెచ్చుకోదు, మేరీబాబు అని చెప్పాడు. తర్వాత 2వ క్వశ్చన్ అడిగాడు, మీది ఏ ఊరు అని అడిగాడు. చెప్పాడు ఏలూరు దగ్గర అండి. వీరపాలెం అంటే ఎవరో తెలియదు కదా, తెలుసా అందరికీ, ఏమో మాకైతే తెలియదు, నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను. సో 2వ ప్రశ్న ఏమిటంటే మీది ఏ ఊరు అంటే ఏలూరు దగ్గర ఒక 22 కిలోమీటర్లు తడికలపూడి దగ్గర అండి అన్నాడు. 3వది ఏమి అడిగాడంటే మీ కులం ఏమిటండి అని అడిగాడండి. అప్పుడు మేరీబాబు ఫాదర్ గారు ఏం చెప్పాలి? ఇప్పుడు మేరీబాబు ఫాదర్ గారు చాలా తెలివైన వాళ్ళు, మంచి వాళ్ళు, భక్తిపరులు కనుక ఆయన చెప్పాడట, నాకు అసలు కులమే లేదు, మాకు ఉన్నటువంటి కులం ఏమిటంటే మేము క్రైస్తవులము, మా కులము ఏమిటంటే నేను, మా కులము సువార్థికులము, మేము బోధకులము, మేము ప్రేమికులము, అన్నిటికంటే మించి మేము ప్రయాణికులము అన్నాడట. మీరు జాగ్రత్తగా గమనిస్తే సువార్థికులము సువార్త ప్లస్ కులము, బోధకులము బోధ ప్లస్ కులము, ప్రేమికులము ప్రేమ ప్లస్ కులము, ప్రయాణికులము ప్రయాణికులము ప్లస్ కులము. అంటే క్రైస్తవులుగా ఉండవలసినటువంటి మనందరికీ కూడా ఈరోజు మన చర్చిని, మన సంఘాలను విడదీస్తూ ఉన్నటువంటిది కులము. మేరీబాబు ఫాదర్ గారు మీరు ఎవరో ఇంతవరకు నాకు తెలియదు, కానీ ఈరోజున మన చర్చిలో కూడా, బయట రాజకీయాల్లో, లోపల రాజకీయాల్లో ఒక అపాయింట్మెంట్ రావాలన్నా, కొంతమంది మనకు సపోర్ట్ చేయాలన్నా మనల్ని పట్టి పీడిస్తూ ఉన్నటువంటి మరొక చెడ్డ విషయం ఏమిటి అంటే అది కులము. మీరు కులము మీద ప్రేమ ఉండొచ్చండి, బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ ద వాటర్. నాకు నా వాళ్ళు, నా కుటుంబ సభ్యులంటే ఇష్టము, మా వాళ్ళంటే ఇష్టము, కానీ ఎదుటివారంటే అసహ్యం ఉండకూడదు. బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ ద వాటర్. మన సొంతస్తులని, సొంత వాళ్ళ మీద ప్రేమ అభిమానం ఉండొచ్చు, కానీ ఎదుటివాడు వేరే కులస్తుడు కాబట్టే నేను వాడిని అసహించుకుంటాను, వాడితో నేను స్నేహం చేయను,
వాళ్ళకు నేను సహాయము చేయను అనేటువంటి మనస్తత్వం కనుక మీ యొక్క మనసులోనికి వస్తే మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించడు, మీరు ఒక మంచి గురువుగా జీవించలేరు. కనుక ఫాదర్ మేరీ బాబు గారు, ఎంతోమంది మిమ్మల్ని ప్రలోభ పెట్టడానికి ముందుకు వస్తారు, అందరం కూడా దానికి మేమందరం కూడా విక్టిమ్సే. కనుక నూతన గురువుగా నేను మేమందరం ఆశిస్తూ ఉన్నది ఏమిటంటే, ఈ కుల వ్యవస్థకి దూరంగా ఉండండి, మీ కులాన్ని ప్రేమించండి, మిగతా కులాలను ప్రేమించండి. ఒక క్రైస్తవులుగా మన కులం ఏమిటండి? ఒక క్రైస్తవులుగా మన కులం ఏమిటండి? మనందరం ప్రయాణికులమండి. ఈ లోకము నుండి పరలోకమునకు ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి వారము అని గమనించి ఆ కులము అనేటి ముద్రను తీసివేసి మీరు ఒక మంచి గురువుగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న బిషప్ గారు 5 స్టార్స్ గురించి చెప్పారు. ఎంతమంది వచ్చారు నిన్న? నిన్న ఆర్డినేషన్స్కి ఎంతమంది వచ్చారు? ఇక్కడ నుంచి చేతులు ఎత్తండి. చాలా తక్కువ మంది వచ్చారు. 5 స్టార్స్ మొట్టమొదటిది ఏం చెప్పాడు? ఫాదర్స్ మీరు ప్రజల గురువుగా ఉండాలి. 2వది ప్రార్థించే గురువులుగా ఉండాలి. 3 పనిచేసేటువంటి గురువులుగా ఉండాలి. 4 ఏంటిది? ఓ ఫాదర్ గారు లేచారా? 4వది ప్రసంగాలు ప్రకటించేటువంటి గురువులుగా ఉండాలి. 5వది పరలోకానికి మనల్ని చేర్చేటువంటి గురువులుగా మీరుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మరి చివరి 2 నిమిషాలు వీళ్ళ గురించి కూడా ముగించమంటారా? సరే, వివాహం గురించి 1 నిమిషం చెప్పి ముగిస్తానండి. ఫాదర్ గారు చెప్పినట్లు, ఎందుకంటే వాళ్ళకు ఒక మాట కూడా చెప్పాలిగా. వివాహము అనేది ఒక నిర్ణయం అండి. 2 వ్యక్తులను ఒక చోటికి రప్పించడం కష్టమంటారు పెద్దలు, ఆ 2 వ్యక్తుల చేత ఒకే నిర్ణయం చేయించడం మరీ కష్టమంటారు పెద్దలు. ఈరోజున ఇక్కడికి యేసురాజు స్వరూప రాణి ఎందుకు వచ్చారు అంటే, ఒక నిర్ణయం తీసుకోవడానికి వచ్చారు. ఎందుకు వచ్చారండి? ఒక నిర్ణయం తీసుకోవడానికి వచ్చారు. ఏ నిర్ణయం తీసుకోవడానికి వచ్చారు? జీవితాంతము నీకు భర్తగా ఉంటాను, జీవితాంతము నీకు భార్యగా ఉంటాను, నమ్మకంగా ఉంటాను, నిన్ను ప్రేమిస్తాను, నీకు సహాయము చేస్తానని చెప్పడానికి వారిరువురు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఒక భార్య ఒక భర్తతో అంటూ ఉన్నదంట, అయ్యా మనకి పెళ్లి చేసిన స్వాములవారు యాక్సిడెంట్లో చచ్చిపోయారన్నంట. అప్పుడు వాళ్ళు ఆయన అన్నాడంట, చేసిన పాపం ఊరకే పోదులే అన్నాడంట. అంటే పెళ్లి చేయటం స్వాములవారు తప్పండి? పెళ్లి చేయడం సమలవారు తప్ప? పెళ్లి చేయడం సమలవారు తప్పు కాదు, పెళ్లి చేసిన తర్వాత మీరు సరిగా ఉండకపోవడం మీ తప్పు. అది మీ తప్పుని ఆ సామే మా పెళ్లి చేసింది, అందుకే మా జీవితం పెట్టేసిందంట. సో మా మీద పడి ఆడవగాక. మేము మిమ్మల్ని మీరు ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఉండాలనే కోరుకుంటూ ఉన్నాం. మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి జీవితాంతం వరకు మీరు చక్కగా ఆనందంగా సంతోషంగా ఉండాలని, ఆ భగవంతుని ఆశీస్సులు మీ మీదకి రావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు, ఒక అటు ఇటు నుంచి కూడా ఒక సంఘ పెద్ద రావాలని మనం చేస్తూ ఉన్నాం. అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఒక సంఘ పెద్ద, అటు ఇటు నుంచి కూడా సంఘ పెద్ద రావాలి తొందరగా. వీరంపాల నుంచి ఒక సంఘ పెద్దని పిలు. ఓకే ఓకే. ప్రేమైన నూతన వధువరులు, యేసురాజు స్వరూపరాణి, నేడు మీకెంతో సుదినం. ఇక్కడ చేరిన గురువుల విశ్వాసులందరి ఎదుట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరచున్నట్లు మీరిచ్చటికి వచ్చి ఉన్నారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను ఏరాళంగా ఆస్వాదించుతున్నారు. జ్ఞానస్థానం ధర వారు మీకు ఇంకా అధిక వరములను వసుగుతున్నారు. మీరు వివాహ బంధమునందు నిరంతరము ప్రామాణికమై ఉండ మీ బాధ్యతలను నెరవేర్చటకు మీకు తగిన శక్తిని ప్రసాదించుతున్నారు. కాబట్టి మీ ఉద్దేశమును తెలుసుకొనుటకు ఈ పవిత్ర సంఘం ఎదుట మేము ప్రశ్నించుతున్నాను. యేసురాజు స్వరూపరాణి, మీరు ఎట్టి నిర్బంధము లేకుండా ఇష్టపూర్తిగా వివాహం ఆడుటకు వచ్చి ఉన్నారా? జీవిత కాలమంతా ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనుచు భార్యాభర్తలుగా జీవింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాను. సిద్ధముగా
దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథుని నియమమును తిరసవ చట్టమును అనుసరించి పెంచుటకు సిద్ధముగా ఉన్నారా? సిద్ధంగా మీరు వివాహ అంతస్తులో ప్రవేశింప అంగీకరించుతున్నారు. కావున దేవుని సముఖమున తిరుసభ ఎదుట చేతిలో చేయి వేసి మీ సమ్మతమును వెల్లడించండి. యేసు రాజు అయిన నేను యేసు రాజు అయిన నేను స్వరూప అయిన నిన్ను భారీగా చేయుకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇచ్చున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదును. స్వరూపాయన నేను యేసురాజు అని నిన్ను భర్తగా చేకొంచున్నాను. కష్టములను సుఖములను వ్యాధులను సైకములను నీకు ప్రామాణికముగా ఉందినని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించదును. తిరుసభ సమక్షమున మీ సమ్మతమును వెల్లడి చేసిరి. ఏలిన వారు దయతో దానిని దృఢపరచి మీకు సంపూర్ణ ఆశీర్వాదములను దయచేదురుగాక. సర్వేశ్వరుడు జతపరిచిన దానిని మనుషులు వేరు పరపకుందురుగాక. ఆమేన్. సర్వేశ్వర ప్రేమ ఐక్యములకు వివాహ బంధములకు గుర్తుగా ఉన్న ఈ తాళిని ఆస్వాదించండి. దీనిని వసుగు ఈ వరుడు స్వీకరించి ఈ వధువు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనుచు ఒకరినొకరు గౌరవించుకొనుచు క్రీస్తునాని సమాధానం మందు జీవించుదురుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున. స్వరూపరాని నా ప్రేమ బంధమునకు గుర్తుగానున్న ఈ తాడిని ఎల్లప్పుడూ ధరింపుము. జీవితాంతం వరకు నేను నీకు ప్రామాణికముగా ఉందును. పిత పుత్ర పవిత్రాత్మ నాకు తోడ్పడదురు గాక. నీ
ప్రేమ బంధములకు గుర్తుగా ఉన్న ఈ తాళిని మన వివాహ జ్ఞాపకార్థంగా ఎల్లప్పుడు ధరింతును. పిత, పుత్ర, పవిత్రాత్మ నాకు తోడ్పడుగా. వాడను
సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ఓ ప్రభువా, సంపూర్ణ ఆనందముతో నేడు మేము నీ చెంతకు చేర్చిన అర్పణములు దయతో స్వీకరింపము. దివ్య సంస్కారపు అడంబడిక ద్వారా నీవు ఏకము చేసిన వీరిని నీ పితృ వాత్సల్యముతో కాచి కాపాడము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో దురుగాక, మీ ఆత్మతో దురుగాక, మీ మనసులను ఉన్నతమునకు త్రిపండి, ప్రభు వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చుటను నీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా, నీవు నీ ప్రజలతో ఒక కృత నిబంధనమును ఏర్పరచుకుంటేవి. క్రీస్తు మరణోత్థానముల దివ్య రహస్యముల ద్వారా మానవ జాతికి విముక్తిని దయచేసితివి. అటులనే క్రీస్తు ద్వారా వారిని దైవ స్వభావములో భాగస్థులుగాను
అతనితో స్వర్గ మహిమకు వారసులుగాను చేయ సంకల్పించితివి. దంపతుల ఐక్యమును క్రీస్తు ప్రేమానుగ్రహమునకు చిహ్నముగా వినియోగించితివి. తద్వారా మేము కొనియాడు ఈ దివ్య సంస్కారము అద్భుతమైన నీ ప్రేమ ప్రణాళికల లోతులలోనికి నడిపించునుగాక. ఆ కారణమున దూతలు పునీతుల బృంద సమేతముగా నిత్య గానముతో మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా. సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు గణాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు హోసాన హల్లెలూయా హోసాన హల్లెలూయా హోసాన హల్లెలూయా హోసాన హల్లెలూయా హోసాన హల్లెలూయా హోసాన హల్లెలూయా హోసాన పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అపమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా యేసయ్యారాధనా ఆరాధనా ఆరాధనా యేసయ్యారాధనా. ఆ విధముగానే
భోజనానందరము పాత్రము నందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్తారమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతనితో అతని శరీర రక్తములతో పూషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లా దయచూపుము. అతడు మమ్మల్ని నీకు నిత్యార్పణంగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీతులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నివారణ సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ శిరసభను, నీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా జైరవ పీఠాధిపతిని, తరిత్ర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమును ప్రేమయను దృఢపరుపుము. నీ చిత్తప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజలు మన వలన ఆలకింపుము. దయగల తండ్రి, నది దశల చదును నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మీలలను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు
సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక గౌరవ మహిమలు కలుగును గాక మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాన్నము మాకు నెటికివ్వండి. మా ఏదాపుడును వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించము. మమ్ము శోధన ఎందు ప్రవేశనపనమక కీడులో ఉండి మేము రక్షింపము. దాంపత్య జీవితాన్ని కొనసాగించుటకు దేవుని యొక్క దీవెనలను అర్థిస్తూ ఈ యొక్క బలిపీఠం వద్దకు ఉన్నటువంటి ఈ నూతన దంపతులను దీవించి ఆశీర్వదించమని ప్రత్యేకంగా ప్రార్థిద్దాము. పావన పిత, మానవుని మీ పోలికిగా సృజించిరి. భార్యాభర్తలు ప్రేమయందును శరీరమందును ఏకమై ఈ లోకమున తమ విధిని నెరవేర్చుటకుగాను వారిని స్త్రీ పురుషులుగా చేసితిరి. సర్వేశ్వర, మీ ప్రేమ సంకల్పమును వ్యక్తము చేయుటకు ఆదిలో స్త్రీ పురుషులను వివాహ బంధమునందు ఐక్యపరిచితిరి. ఈ వివాహ బంధము మీరు మీ ప్రజలతో చేయు ఉద్దేశించిన ఒడంబడికను సూచించెను. సకాలమున మీరు విశ్వాసులను జ్ఞాన వివాహమునందు ఐక్యపరిచితిరి. ఈ వివాహ బంధము క్రీస్తునాథునికిని తిరుసభకును కల ఐక్యము యొక్క పరమ రహస్యమును వెల్లడి చేయుచున్నది. ఈనాడు నీ బలిపీఠం వద్ద నిలిచినటువంటి ఈ నూతన దంపతులపై మీ ఆశీర్వాదములను కుమ్మరించండి. ఏలినవారా, ఈ దంపతులు వారు పొందు ఈ దివ్య సంస్కారములో తమ్మును ఒకరినొకరు ప్రేమ కానుకగా సమర్పించుకుందురుగాక. ఒక్కొక్కరు తమయందు మీ ప్రేమను గుర్తించుకొనుచు ఒకే హృదయముతో ఒకే మనసుతో జీవింతురుగాక. కుటుంబమును పోషించి బిడ్డలను సువిశేష నియమముల ప్రకారం పెంచుచు వారిని మోక్షవాసులతో చేర్చుటకు వీరికి తోడ్పడండి. ఈ మీ దాసురాలకి ఆశీర్వాదములను హెరాళముగా దయచేయండి. ఈమె మంచి ఇల్లాలుగా ఇంటిని చక్కబెట్టుకొనుచు తమ బాధ్యతలను నెరవేర్చునుగాక. ప్రతివతగా వెలుగుచు అందరికీ సంతృప్తికరముగా జీవించునుగాక. ఈ మీ దాసునికి కూడా మీ ఆశీర్వాదములను దయచేయండి. ఇతడు ప్రమాణికుడై భర్తగా నుండి బిడ్డలను శ్రద్ధతో పరామర్శించుచు తన బాధ్యతలను నెరవేర్చునుగాక. పావన పిత, మీ సమక్షమున వివాహమాడి ఈ దివ్య విందునకు వచ్చుటకు ఆశించుచున్న వీరు జీవితాంతము మోక్షవాస్తుల విందులో పాల్గొను భాగ్యమును పొందుదురుగాక. క్రీస్తునాథుని ద్వారా మిమ్ము మనవి చేయుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను.
నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము, నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము, యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము, మాకు శాంతిని దయచేయుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడు క్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమంతా ధన్యులము. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు కాపాడునుగాక. యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. పరమకము నుండి దిగి వచ్చిన ఆహారము,
మన్నాను మించిన ఆహారము, మన్నాను మించిన ఆహారము. ఆరాటపరుచున్నది నీ జీవ వర్షమును కురిపించి ఓ జీవ పదములో నడుపుము తండ్రి. ఎండిపోయిన నీల వలె నా ఆత్మ ఆరాటపడుచున్నది నీ జీవ వర్షమును కురిపించి ఓ జీవ పదములో నడుపుము తండ్రి. దివ్య సప్రసాదము నిత్య జీవ మార్గము, దివ్య సప్రసాదము నిత్య జీవ మార్గము. దివిని భూమిని ఏకము చేసే పరప్రసాదము, యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, మన్నాను మించిన ఆహారము, మన్నాను మించిన ఆహారము. లోకమంతా నిరీక్షించిన ఆహారము, సాతాన్ని జయించిన ఆహారము, సాతాన్ని జయించిన ఆహారము. నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా ఆత్మ నా దేవుడైన ప్రభువునందు ఆనందించుచున్నది అని మరియ తల్లి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతా భావముతో స్తుతించినది. అదే కృతజ్ఞతా భావం ఈనాడు నా హృదయంలో పొంగి పొరలుచున్నది. మనం ఎప్పుడు ఇతరులకు కృతజ్ఞత తెలుపుతాము అంటే, ఇతరులు మనకు చేసిన మేలు తెలుసుకుని నా వల్ల అయితే కాదు మీ వల్ల అయితేనే అవుతుంది, నేనైతే చేయలేను మీరుంటే చేయగలను, నేనొక్కడనే ఉంటే కాదు మీరందరూ ఉంటేనే అవుతుంది అనే భావం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే కృతజ్ఞత భావం పొంగి పొరులుతూ ఉంది. ఈనాడు కృతజ్ఞత దివ్య బలి పూజ మరియు నా తమ్ముడి యొక్క జ్ఞాన వివాహము ఎంత ఘనముగా జరిగింది అంటే, ఇది నా వల్ల నా కుటుంబం వల్ల అయితే కాదు, మీరందరూ మేమున్నాము మేము చేస్తాము అని ముందుకు వచ్చి తలొక చేయి వేశారు కాబట్టి ఇంత ఘనంగా జరిగింది. నేను మొట్టమొదటిగా కృతజ్ఞత తెలుపవలసినది ఆ దేవాతి దేవునికి మరియు నా కోసం ఎల్లవేళలా విన్నపములు చేస్తున్న ఆ లూర్దు మాత తల్లికి. ఈ రోజున నేను గురువుగా మీ ముందు ఉన్నాను అంటే అది నా గొప్పతనం కాదు, నేను కానీ నా కుటుంబం కానీ చేసుకున్న పుణ్యం కాదు, అది ఆ ప్రభు యొక్క వరం, అపారమైన కృప, దీవెన మరియు చాలామంది చేసిన ప్రార్థన. పిలువబడిన వారు అనేకులు కానీ ఎన్నుకొనబడిన వారు కొలదమంది మాత్రమే అన్న దేవుని వాక్యం నా జీవితంలో నెరవేరింది. నేను సెమినరీలో జాయిన్ అయినప్పుడు మొదటి సంవత్సరం మేము 10 మందిమి, కానీ ఇప్పుడు 2 మాత్రమే మిగిలి ఉన్నాము. అది మా గొప్పతనం కాదు, కానీ దేవుని యొక్క గొప్పతనము. తోబీతు గ్రంథము 12:6-7 వరకు చదువుకుంటే, మీరు ప్రభువును స్తుతింపుడు, అతడు చేసిన ఉపకారములను ఎల్లరికి విదితము చేయుడు, అప్పుడు ఇతరులు కూడా ఆ ప్రభువును స్తుతించి సన్నతించి కీర్తింతురు, ప్రభువు చేసిన ఉపకారములను ఎల్లరికీ తెలియచేయుడు. మీరు ఎన్నడును అతనిని స్తుతించుట మానవలదు, దేవుడు చేసిన మేలులను ఎల్లరికీ తెలియచేయుట మంచిది. లోక సృష్టికి పూర్వము నుండి
నన్ను క్రీస్తు నందు తన వారిగా ఎన్నుకొని తన సేవకు పిలచి మలచి నన్ను ఎన్నప్పుడు చేపట్టుకుని నడిపిస్తున్న నా ప్రభువునకు నా దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదే విధముగా నా గురు శిక్షణ ప్రయాణంలో అన్ని వేళలా అన్ని సందర్భములలో కష్టాలలో కన్నీళ్లలో బాధలో నన్ను ఓదార్స్తూ నా కోసం విన్నపములు చేస్తున్న నా తల్లి మరియమ్మతకు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. తరువాత నేను కృతజ్ఞత తెలుపవలసినది నా తల్లి రత్నకుమారికి, నా తండ్రి యేసుపాదానికి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మనకు ప్రసాద శుభవార్త 3:16 చదువుకుంటాము. యేసు క్రీస్తు తండ్రి దేవుని ప్రేమకు గుర్తు అయితే నా గురుత్వము నేను, నా తల్లిదండ్రుల యొక్క ప్రేమకు గుర్తు. నేను ఈరోజు ఒక పూలదండలో పువ్వుగా క్రొవ్వొత్తి పైన వెలిగే జ్యోతిలాగా ఉన్నాను అంటే ఆ పూలదండలో దాగి ఉన్న పువ్వుకు ఆ కొవ్వొత్తిలో దాగి ఉన్న ఆ తండ్రి యొక్క ఒత్తి యొక్క గొప్పతనము అదే నా తల్లి నా తండ్రి వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తండ్రి బిషప్ జయరావు గారికి, తండ్రి బిషప్ జయరావు గారు, తండ్రి గారా నేను గురువు అవుతున్నాను అనగానే ఎంతో సంతోషించి అభినందించి దీవెనలు ఇచ్చి ప్రోత్సహించినందుకు తండ్రి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా జనరల్ సుపీరియర్ అడ్మినిస్ట్రేషన్ అంతర్జాతీయ స్థానంలో మా యేసు తిరుహృదయ గురువుల సభకు అధికారిగా ఉన్న ఫాదర్ మా జనరల్ సుపీరియర్ కార్లోస్ సువారోస్ ఫ్రమ్ స్పెయిన్, ఆయనకు మరియు ఆయనతో పాటు పనిచేస్తున్న కౌన్సిలర్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆ తరువాత భారతదేశంలో ఉంటున్న మా సభకు అధికారిగా ఉంటున్న ఫాదర్ రెవరెంట్ ఫాదర్ మెక్వీన్ విన్స్టన్ సావియో మస్కరేనస్, ఈయన నాతో పాటు చూసే ఉంటారు. ఫాదర్ గారు ప్లీజ్ స్టాండ్, ఫాదర్ ప్లీజ్ స్టాండ్. ఇక్కడ ఉన్న ఈ ఫాదర్ గారు నేను చాలా సంవత్సరాలు కలిసి ఉన్నాము. ఆయన చాలా మంచివాడు, చాలా ప్రార్థనా పరులు. ఆయన నుండి ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నాను. ఆయనతో పాటు 3 కంటిన్యూస్గా నా పోస్టులెన్సీ నోవిషియేటు, ఆ తర్వాత నా రీజెన్సీ కూడా మొత్తం ఆయనతోనే గడిపాను. ఆయనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. రెవరెంట్ ఫాదర్ మెక్వీన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గైడెన్స్, ఫర్ యువర్ లవ్, ఫర్ యువర్ సపోర్ట్. ఆ తర్వాత నేను కృతజ్ఞత తెలుపుతున్నది మా యొక్క ప్యారిస్ ప్రీస్ట్ రెవరెంట్ ఫాదర్ లీనో పాసల, మా విచారణకర్తలు. ఈయన కూడా మా ప్రొవిన్షియల్ లాంటి వాడు, ఎంతో ప్రార్థనా పరులు, వినయశీలి, మంచివారు, మనిషి మనసు కలవారు. గురువు కావడానికి ముందు చాలాసార్లు ఫోన్ చేసేవారు, చేసి చెప్పండి ఫాదర్ అంటే మేరీ డోంట్ వరీ అని ఎప్పుడు అంటూ ఉండేవారు. ఆ మాటలు నాకు చాలా ఓదార్పునిచ్చేవి. ఆయన మాటలు చెప్పడమే కాదు, ఆయన మాటలను నెరవేర్చారు. ఈరోజు ఈ యొక్క కృతజ్ఞత దివ్య బలి పూజ మరియు వివాహం ఇంత ఘనంగా జరిగింది అంటే ఇది ఆయన చేసిన సహాయము. థ్యాంక్ యూ డియర్ రెవరెంట్ ఫాదర్ లీనో. తర్వాత నేను కృతజ్ఞత తెలుపవలసింది రెవరెంట్ ఫాదర్ ఫెలిక్స్, మై వొకేషన్ ప్రమోటర్. ఈరోజు నేను మీ ముందు గురువుగా నిలబడ్డాను అంటే దానికి కారణము రెవరెంట్ ఫాదర్ ఫెలిక్స్, మై వొకేషన్ ప్రమోటర్. నేను ఆయన నాటిన మొక్కను, నేను ఆయన యేసు తిరుహృదయ గురువుల సభలో అనే తోటలో మొక్క నాటారు. మా సభ యొక్క గురువులు నీరు పోశారు, నేను గురువుగా మారాను. ఈ ఫాదర్ నుండి నేను నేర్చుకున్నవి, మనమందరం నేర్చుకోవలసినవి సింప్లిసిటీ అండ్ పోవర్టీ. ఆయన చాలా సింపుల్గా ఉంటారు, పోవర్టీ పేదరికాన్ని బాగా అనుసరిస్తారు. అది కావాలి ఇది కావాలనే భావన ఆయనలో ఉండదు. కాబట్టి ఫాదర్ I thank you very much from the bottom of my heart. Thank you very much, Father. Tarvata, my formators and my spiritual directors. Nenu 2005 samacharam June 6th tarikhna seminary lo join ayyanu. Appudu nundi ee roju varaku 13 samacharala guru shikshana prayanamlo aakruti leni silaga unna nannu యేసు తిరుహృదయ గురువుల సభలో అడుగు పెట్టిన దగ్గర నుండి
ఆకృతి శిలగా మార్చిన మా యొక్క ఫార్మేటర్స్ ఎస్సీజే గురువులు. నా మొదటి 3 సంవత్సరాల గురుశిక్షణ గుంటూరు నంది గల గోరంటలో డెహాన ప్రేమా నిలయంలో జరిగింది. అప్పటి నా ఫార్మేటర్స్ ఇప్పటి రెవరెంట్ ఫాదర్ మైకిల్ అగస్టిన్, మై ఫస్ట్ ఫార్మేటర్, నాకు పునాది వేసిన ఫార్మేటర్, తర్వాత రెవరెంట్ ఫాదర్ లీనో పిల్లాతి ఫ్రమ్ ఇటలీ, రెవరెంట్ ఫాదర్ ఏంజల్ గాబ్రియల్ ఫ్రమ్ హాలెండ్, రెవరెంట్ ఫాదర్ గుంటూరు ఫ్రమ్ ఇండోనేషియా, రెవరెంట్ ఫాదర్ మాథ్యూ వడశిరి ఫ్రమ్ కేరళ, రెవరెంట్ ఫాదర్ పెద్రో కుటినో ఫ్రమ్ పోర్చుగల్. ఆ తరువాత నేను కేరళ డెహోన్ విద్యాసదన్ ఫిలాసఫీ చదువుతున్నప్పుడు నన్ను మలచిన వారు రెవరెంట్ ఫాదర్ తేజ అంతారా ఇండోనేషియా, రెవరెంట్ ఫాదర్ థోమస్ వినోద్ చిట్టిలపల్లి కేరళ, రెవరెంట్ ఫాదర్ మైకిల్ బెనడిక్ట్ కేరళ, రెవరెంట్ ఫాదర్ సునీల్ రోమన్ కేరళ, రెవరెంట్ ఫాదర్ బ్రదర్ సజీవన్ మర్సలేని కేరళ. ఆ తరువాత 3 సంవత్సరములు నన్ను నంబూరు నవశీట్లో పెట్టిన దగ్గర నుంచి నన్ను మలచిన వారు రెవరెంట్ ఫాదర్ మెక్వీన్ మా డిసిసిపియర్ ప్రజెంట్, అప్పుడు నాకు నోవిస్ మాస్టర్గా, పోస్టెన్సీ మాస్టర్గా, రీజెన్సీ మాస్టర్గా ఉన్నారు. ఆ తర్వాత రెవరెంట్ ఫాదర్ ధర్మరాజు ఆకుల మనకు గొప్ప ప్రసంగం చేసిన ఆ ఫాదరు, తర్వాత రెవరెంట్ ఫాదర్ భాస్కర్ ఏరువా, రెవరెంట్ ఫాదర్ డాక్టర్ హృదయరాజు, రెవరెంట్ ఫాదర్ క్రిస్టీ పీటర్ వాళ్ళు ఉన్నారు. ఆ తరువాత నన్ను మలచిన వారిలో థియాలజీలో రెవరెంట్ ఫాదర్ మరియానో ఫెర్నాండెస్ ఫ్రమ్ గోవా, రెవరెంట్ ఫాదర్ గోపు జోసెఫ్ రెడ్డి ఫ్రమ్ ఆంధ్ర, రెవరెంట్ ఫాదర్ జిజో ఫ్రమ్ ఎస్సీజే కేరళ, రెవరెంట్ ఫాదర్ అజిత్ బాక్లా జార్ఖండ్, అండ్ ఎట్ లాస్ట్ నన్ను చివరిగా మలచిన ఫాదర్ పేరు మరలా మైకిల్ అగస్టిన్ మోజెస్. ఆ ఫాదర్ నాకు ముగింపునిచ్చారు. ఈ ఫాదర్లు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అటు తర్వాత నేను డీకన్ అయిన తర్వాత నాకు ఇన్ఛార్జ్ ఫాదర్ మాథ్యూ ఫాదర్, మేము డీకన్గా ఉన్నప్పుడు మమ్మల్ని సరిదిద్దడం కోసం ఎంతో శ్రమించి ఎన్నో విధాలుగా మాకు పాఠాలు నేర్పించి మా ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడిన రెవరెంట్ ఫాదర్ మాథ్యూ లాలన్ వడసిరి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను డీకన్గా ఉన్నప్పుడు మొట్టమొదటిగా నేను వరంగల్ మేత్రాశ్రమం కరుణాపురంలో పనిచేశాను. అక్కడ ఉన్న సెమినరీ రెక్టర్ రెవరెంట్ ఫాదర్ థోమస్ కిరణ్ మరియు రెవరెంట్ ఫాదర్ ప్రకాష్ పూదోట గారికి వారు అందించిన ఆధ్యాత్మిక ఎదుగుదలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అటు తరువాత నేను 5 నెలలు వరంగల్ పీఠం ఒడ్డేపల్లి నంది విచారణలో పనిచేసి ఉన్నాను. అక్కడ నాకు ఇన్ఛార్జ్గా ఉన్న ఫాదర్ రెవరెంట్ ఫాదర్ జోసెఫ్ దాసరి గారికి, ఆయన చాలా భక్తిపరులు, ప్రార్థనాపరులు, ఆయన చేసిన మేలులన్నిటికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను పనిచేసిన విచారణలో ప్రజలు నన్ను ఎంతగానో చూసుకునేవారు. సెయింట్ పీటర్స్ చర్చ్ ఒడ్డేపల్లి విచారణలో ఉన్న భీమవరం, కోమటపల్లి, దేవనపేట, సుబ్బాయిపల్లి వాళ్ళందరూ నిన్న నా ఆర్డినేషన్కి వచ్చి ఉన్నారు. వారందరికీ, సంఘ పెద్దలకు, ఉపదేశకులకు, యూత్ వాళ్లకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు ప్రసంగించిన ఫాదర్ రెవరెంట్ ఫాదర్ ధర్మరాజు ఆకుల బాగా ప్రసంగం చెప్పారా? ఆయన ప్రసంగాలు మీరు ఇంకా వినాలి అంటే యూట్యూబ్లో కొడితే, క్యాథలిక్ యాప్లో కొడితే చాలా ఉంటాయి. వాటిని అన్నిటి వినండి, దేవుని దగ్గరికి వెళ్ళండి. ఈ ఫాదర్ గారు ప్రజలను దేవుని వైపు ఆకట్టుకునేలాగా చేస్తూ ఉన్నారు ఆయన ప్రసంగాల ద్వారా. కాబట్టి డియర్ రెవరెంట్ ఫాదర్, మీరు చెప్పినవన్నీ గుర్తు ఉన్నాయి, కాబట్టి మీరు చెప్పిన గొప్ప ప్రసంగానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. రెవరెంట్ ఫాదర్ గోపు జోసెఫ్, ఆయన పని ఇంకా అయిపోలేదు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఈరోజు మాస్టర్ ఆఫ్ సెరమనీ ఎంసీగా చేస్తున్న ఆయనకు, ఆయన ఉదార స్వభావంకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తర్వాత సిస్టర్స్ మన లిటిల్ సిస్టర్స్ ఆఫ్ క్రైస్ట్, ఆ సిస్టర్స్, సిస్టర్ నేను గురువు అవుతున్నాను, ప్రథమ కృతజ్ఞత దివ్య పూజ ఉంది, సాయం చేయాలనగానే మేమున్నాం అని ఎంతో ముందుకు వచ్చి డ్యాన్సులు నేర్పించి స్టేజ్ అలంకరణలు అన్నిటిలో పూలు సర్దటం నుండి ఆటోలో వస్తూ వెళుతూ అన్నీ సక్రమంగా చూసుకున్న సిస్టర్ సంధ్యా అన్న కమ్యూనిటీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత పూజలకు పాటలు పాడటం, ఎలా ఉన్నాయి పాటలు? బాగానే ఉన్నాయా? సూపర్. మన శ్యామ్ బ్రదర్ నేను థియాలజీలో ఉన్నప్పుడే బుక్ చేసుకున్నాను. నా యొక్క దీనికి పాటలు పాడ గురు ఆర్డినేషన్కి కానీ దీని ప్రథమ కృతజ్ఞత బలికి పాటలు పాడాలి అనగానే నేనున్నా మరీ నువ్వు వరి అవ్వని అవసరం లేదని అప్పటి నుండే వాటిని ప్రాక్టీస్ అవుతూ మాకు చాలా
ఆయన నేను ఎస్సీజే గాన కోకిల అని పిలవాలనుకుంటున్నాను. ఆయన అదేవిధంగా పాటలు పాడారు ఈరోజు. తర్వాత ఆయనతో పాటలు పాటలు పాడిన వెలంగిణికి, తర్వాత మ్యూజిషియన్స్కి, అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా థియాలజీ బ్రదర్స్ కూడా ఉన్నారు, వారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తర్వాత నాట్యం నేర్చుకుని నాట్యం ఆడిన పిల్లలు ఎంతో ముద్దుగా, ఇదిగో మా ఊరు అన్నయ్య ఫాదర్ అవుతున్నాడు అని నాట్యంతో స్వాగతించిన ప్రతి చిన్నారి బిడ్డలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తర్వాత ఆల్టర్ డెకరేషన్ ఎంతో సుందరంగా చేసిన మా థియాలజీ బ్రదర్ చిట్టి గారికి, అతనికి సహకరించిన బ్రదర్ మరియరాజు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత ఈ తర్వాత ఈ టెంట్ సౌండ్ సిస్టమ్ వీళ్ళందరూ ఏ వేటిలో అయితే ఎవరైతే పనిచేశారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తాను. తర్వాత నా గురు పట్టాభిషేకం ఉంది అన్న దగ్గర నుంచి ఎంతో సంతోషించి నాకు అన్ని విధాలుగా సహాయపడిన నా స్నేహితులు, వీళ్ళు కనుక లేకపోతే ఇది జరిగే ఇంత ఘనంగా జరిగేది కాదు. మేరీ, నీ ఆనందమే మా ఆనందం, నీ కుటుంబమే నా కుటుంబం, మీ బంధువులే మా బంధువులు అని ముందుకు వచ్చి అన్నిటిలో తోడుగా ఉండి అన్ని విధాలా సహాయపడిన రెవరెండ్ ఫాదర్ యాంటోనీ రవీంద్ర ప్రేమ్ మరియు వీరితో పాటు కలిసి పనిచేసిన నా తమ్ముళ్ళు బావోళ్ళు ప్రసాద్ ప్రకాష్ సర్వేశ్వరరావు, మా మావయ్య రమణ గారికి, ఇంకా వీరికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ఫంక్షన్ జరగడానికి 20 రోజుల ముందుకు మా ఇంటికి వచ్చి ఏం చేయాలి అని ఒక ప్రణాళికను ఏర్పాటు చేసిన ఫాదర్ రెవరెండ్ ఫాదర్ జోజప్ప చింతపల్లి, ఈ సభ మా సభ యొక్క కోశాధికారి ఫాదర్ జోజప్ప గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదే విధముగా మా యొక్క తడికలపూడి పుణ్యక్షేత్రం, మా అబ్బాయి ఒక మంచి గురువు అవ్వాలి అని ఎంతో కాలం నుంచి ఎంతో నా కోసం ప్రార్థించిన తడికలపూడి లూదిమాత పుణ్యక్షేత్రంలో ఉన్న ప్రజలందరికీ, ఉపదేశులకు, సంఘ పెద్దలకు, మరి ముఖ్యంగా వేలంపాలెం ఏబి అని పిలుస్తుంటాము, అక్కడ ఉన్న ఉపదేశులకు మరియు సంఘ పెద్దలకు అందరికీ, యూత్ వాళ్లకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఈరోజు వచ్చిన ఫాదర్స్ చాలామంది, నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ఫాదర్లకు, అమ్మగారులకు, తర్వాత మీరందరూ బంధువులు, మిత్రులు అందరూ ఎంతో ప్రయాస అనుకోకుండా, కష్టం అనుకోకుండా ఇంతమంది తరలి వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. తర్వాత ఈ ఊరేగింపుకి ట్రాక్టర్ అరేంజ్ చేసిన బాలభద్రరాజు అన్నయ్యకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తర్వాత ఈ మా సభ గురువు రెవరెంట్ ఫాదర్ మరియానో ఫెర్నాండెస్, వారి యొక్క చెల్లి మరియా సంతాన ఫెర్నాండెస్, వారి కుటుంబం యొక్క స్నేహితులు డొమింగోస్ ఫెర్నాండెస్ అండ్ హిజ్ వైఫ్ మరియానా లొరెన్జా ఫెర్నాండెస్, వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ నాతో పాటు చదువుకున్న నా స్నేహితులు ఉన్నారు, ఇంకా వాళ్ళు ఫాదర్లు కాలేదు, వాళ్ళు ఫాదర్లు కావాలని ప్రార్థన చేస్తున్నాను. రెవరెండ్ బ్రదర్ కిరణ్, బ్రదర్ జోస్, వాళ్ళకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంటాను. తర్వాత నాతో పాటు గురువులుగా అభిషేకించబడిన వారు, నా మొదటి కృతజ్ఞత దివ్య బలి పూజకి వచ్చి
మన కోసం ప్రార్థించిన రెవరెండ్ ఫాదర్ హరీష్ కుమార్ బరిగల, రెవరెండ్ ఫాదర్ మార్టిన్ డిఫారెస్ తేవరకాటు, వీరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇంకా నేను ఎవరినైనా మర్చిపోయి ఉంటే ఇంకా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. 5 నిమిషాలు నూతన గురువులను సన్మానించుకుందాం. దయచేసి ఓపికతో కూర్చోండి. మొట్టమొదటగా నూతన గురువులను ప్రేమపూర్వకంగా కరతాళతో మన బలిపీఠం ముందుకు రావాల్సిన కోరుతూ ఉన్నాం. మొట్టమొదటగా మన నూతన గురువులను ఫాదర్ మేరీ బాబు గారిని, ఫాదర్ హరీష్ గారిని, ఫాదర్ మార్టిన్ గారిని, మన తడికల్లపూడి విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ లీనో గారిని, ఈ ముగ్గురు నూతన గురువులను సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధముగా ఈ యొక్క విచారణ పనిచేస్తున్న మన సిస్టర్స్ని, అదేవిధముగా గుడి పెద్దలను, సంఘ పెద్దలను, ఉపదేశులను, ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నా ఫాదర్తో కలిసి మీరందరూ కూడా ఈ ముగ్గురు నూతన గురువులను సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అందరు గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. అందరు ముందుకు రావాలి దయచేసి. ప్రతి ఒక్కరూ గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకా ఎవరైనా సరే సన్మానించుకున్న వాళ్ళు, సన్మానించదలిచిన వాళ్ళు పూజ తర్వాత రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సమయం లేదు, ఎందుకంటే లైవ్ ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి మనకి సమయం తక్కువగా ఉంది. దయచేసి ఎవరైనా సన్మానించాలనుకున్న వాళ్ళు పూజ తర్వాత రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ తరువాత మన నూతన గురువులు ఫాదర్ మేరీ బాబు గారు వారి తల్లిదండ్రులను సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే తమ బిడ్డను గురుత్వ అంతస్తుకు త్యాగం చేసి తల్లిదండ్రులు ముందుకు రావాల్సింది కోరుతూ ఉన్నాం. మిగిలిన వాళ్ళు దయచేసి ముందుకు రావద్దు, పూజ అయిపోయిన తర్వాత సన్మానించుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. Thank you, dear fathers, Father Martin and Father Harish. Meri Babu Father Garni, Daichesi, Valla Thalithambilnu, Sanmanan Chavalasana Kooruttu Unnaam. Samayamilu Daichesi, Avaru Koda Paikiravaddu. ఇప్పుడు మన నూతన గురువు వాళ్ళ తల్లిదండ్రులను సన్మానించవలసింది కోరుతూ ఉన్నాం. ఇద్దరిని కూడా దయచేసి మన నూతన గురువును సన్మానించవలసింది కోరుతున్నాం. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరిని కూడా ఇంకెవరు వద్దు, దయచేసి ఎవరు రావద్దు, పూజ అయిపోయిన తర్వాత సన్మానించవలసింది కోరుతూ ఉన్నాం. మన నూతన గురువు వాళ్ళ తల్లిదండ్రులను సన్మానిస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదాము. అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి గట్టిగా. మరి మేరీ బాబు ఫాదర్ గారు ఈరోజు నూతనముగా గురువుగా అభిషేకించబడ్డారు అంటే దానికి దర్ఫీలిచ్చి ఎంతో ప్రోత్సహించినటువంటి మా ప్రొఫెషనల్ ఫాదర్ రెవరెండ్ ఫాదర్ మెక్విన్, రెవరెండ్ ఫాదర్ మెక్విన్ కూడా మేరీ బాబు ఫాదర్ గారు సన్మానించవలసి కోరుతూ ఉన్నాం. ఒక ముగ్గురికి మాత్రమే సన్మానం ఉంది. మొట్టమొదటగా మేరీ బాబు ఫాదర్ మన మెక్కిన్ ఫాదర్ సన్మానించవలసింది కోరుతూ ఉన్నాం. మెక్కిన్ ఫాదర్ సన్మానించవలసింది కోరుతూ ఉన్నాం. మన మెక్కిన్ ఫాదర్ ని సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఆ తరువాత మరి మేరీబా ఫాదర్ గారిని సెమినరీలో గురు విద్యాలయంలో చేర్చడానికి ఎంతో తోడ్పడినటువంటి ఫాదర్ గారు
మన ఫాదర్ ఫెలిక్స్ గారు. మరి ఎందుకంటే వారి యొక్క వొకేషన్ ప్రమోటర్ కాబట్టి ఎంతో ప్రోత్సహించి గురుద్యాలయంలోకి వెళ్ళమని చెప్పి వారిని ప్రోత్సహించినటువంటి గురువులు ఫాదర్ ఫెలిక్స్ గారు. ఫెలిక్స్ గారిని కూడా సన్మానించవలసి కోరుతూ ఉన్నాం. ఇంకా అయిపోయింది, ఒకే ఒకళ్ళు ఉన్నారు, అందరూ ఓపిక కూర్చోవలసింది కోరుతూ ఉన్నాం. ఫాదర్ ఫెలిక్స్ గారిని సన్మానించవలసింది కోరుతూ ఉన్నాం. ఫాదర్ ఫెలిక్స్ గారిని సన్మానించవలసింది కోరుతూ ఉన్నాం. ఆ తర్వాత మన విచారణ గురువులు, తడకల్లపూడి విచారణ గురువులు, మీరు బాబుని ఎప్పుడు ప్రోత్సహించి ఎల్లవెల్లా కూడా సన్మానం దయచేసి ఓపికగా కూర్చోవలసిన కోరుతూ ఉన్నాం. ఇప్పుడు మన విచారణ గురువులను సన్మానిస్తారు మన నూతన గురువులు. మన నూతన గురువు మన విచారణ గురువులను సన్మానిస్తారు. అందరికి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి అందరూ కూడా చక్కగా ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు చేస్తూ ఉన్నాము. ఇప్పుడు నూతన గురువులు మనందరికీ కూడా చివరి ప్రార్థన చేసి చివరి ఆశీర్వాదాలు ఇస్తారు. అందరికీ మరి ఒకసారి కృతజ్ఞతలు. ఇంకా ఫాదర్ ఎవరైనా సన్మానించాలనుకున్న వాళ్ళు పూజ అయిపోయిన తర్వాత సన్మానించవలసి ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వరా, ఈ జీవ ఆహారము ద్వారా నీ సేవకులను పాపబంధము నుండి విడిపింపజేయవలని నిశ్చయించితివి. కరుణతో నీ ప్రజల శక్తిని పునరుద్ధరించమని ఆర్థించుచున్నాము. నీ ఆదరణతో ఎట్టి ఆటంకము లేకుండా మేము ఆశించు నిత్య మహిమ వైపు ప్రయాణింప నింపు. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఇప్పుడు నూతన గురువులు ముందుకు వస్తే బలిపీఠము చెందకు అందరూ కలిసి ఒక ఫోటో దిగుతారు నూతన గురువులతో. నూతన వధువరులు కూడా ముందుకు రావాల్సిన దయచేసి గమనించండి.